హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత డెలీషియస్గా ఉందో. చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఇది ఫ్రూట్ జెల్లీ కేక్ అండి, చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మన ఇంట్లోనే జస్ట్ 10 మినిట్స్లో తయారు చేసుకొని తినొచ్చండి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఫ్రూట్స్తో జెల్లీ కేక్ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి నేను ఎలా ప్రిపేర్ చేశానో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కలర్ఫుల్ జెల్లీ కేక్ తయారు చేయడానికి ఫస్ట్ మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. నేను మీకోసం కలర్ఫుల్గా చూపించడాని కోసం ద్రాక్ష పళ్ళు, బత్తాయి, దానిమ్మ పండు, డ్రాగన్ ఫ్రూట్, చెర్రీస్, యాపిల్, బొప్పాయి, కివి ఈ ఇన్ని రకాల ఫ్రూట్స్ తీసుకున్నానండి. సో ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. అలాగే 1 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జెల్లీ పౌడర్ని యాడ్ చేయాలండి. ఈ జెల్లీ పౌడర్ సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. 2-3 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచాలండి. ఇప్పుడు ఈ వాటర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలండి. ఫస్ట్ బౌల్లో వాటర్ కొన్ని ఎక్కువగా తీసుకోవాలండి. తర్వాత సెకండ్ బౌల్లో కొన్ని తక్కువగా తీసుకోవాలి. సెకండ్ బౌల్లో ఇప్పుడు ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మిక్స్ అండి. 2-3 డ్రాప్స్ సెకండ్ బౌల్లో వేయాలి. చూడండి, ఇప్పుడు స్ట్రాబెర్రీ కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా వచ్చేసింది. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ బౌల్ పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు ఫస్ట్ బౌల్లో వేసుకున్న జెల్లీ వాటర్ని తీసుకోవాలి. తర్వాత ఇలాంటి ట్రే ఒకటి తీసుకొని ఫస్ట్ బౌల్లో వేసుకున్న జెల్లీ వాటర్ని ఇలా కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లోనే అన్ని రకాల ఫ్రూట్స్ని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఇలా ఖాళీ ప్లేస్ లేకుండా ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఇలా స్ప్రెడ్ చేయాలండి. దానిమ్మ గింజలను ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. ఓకే అండి, ఒక లేయర్ ఫ్రూట్స్ వేసేసిన తర్వాత మరొక లేయర్ జెల్లీ వాటర్ని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇలా స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో జెల్లీ వాటర్ అన్ని వేసుకొని అలాగే ఫ్రూట్స్ని కూడా లేయర్ వైజ్గా వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఫ్రూట్స్ మరియు జెల్లీ వాటర్ వేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలండి. చక్కగా నీట్గా అవుతాయి. ఇప్పుడు ఈ ట్రేని 1/2 అవర్ పక్కన ఉంచాలండి. ఈ ట్రే చిన్నగా అయిపోయిందండి, అందుకే వేరే ట్రేలో చేంజ్ చేసాము. 1/2 అవర్ తర్వాత ఇంతకుముందు కలిపి పెట్టుకున్న స్ట్రాబెర్రీ జెల్లీ వాటర్ని కూడా ఈ ఫ్రూట్స్ పైన వేయాలి. జెల్లీ వాటర్ మొత్తం వేసేయాలి. ఓకే అండి, ఈ ట్రేని 2 అవర్స్ పక్కన పెట్టాలి. 2 అవర్స్ తర్వాత చూడండి, చక్కగా జెల్లీలాగా అయిపోయింది. కూల్గా తినాలనుకుంటే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. వావ్, చూడండి ఇలా ప్రెస్ చేస్తే జెల్లీ జెల్లీగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో బ్యూటిఫుల్ అయిన, చాలా హెల్దీ అయిన మరియు టేస్టీగా ఉండే ఫ్రూట్ జెల్లీ కేక్ రెడీ అయిపోయిందండి. ఈజీగా ట్రే నుంచి రావడానికి ఫస్ట్ ఇలా ఎడ్జెస్ చాక్తో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ట్రేను ఒక ప్లేట్ పెట్టుకొని డీమోల్డ్ చేయాలి. ట్రేని తీసేయాలి. వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత అట్రాక్టివ్గా ఉందో, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ప్లీజ్ ట్రై చేయండి, చాలా హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.